కేఆర్ గారికి నమస్కారం సార్. నా పేరు వెన్నం శెట్టి వెంకట సుధాకర్. మాది నర్సాపేట, కూరగాయల వ్యాపారం సార్. జేకేఆర్ గారి దగ్గరికి ఆర్థిక ఇబ్బంది పడతాం. జేకేఆర్ గారి సార్ కలిసాను సార్. సార్ రెండు రెమెడీస్ చెప్పారు, అవి చాలా జాగ్రత్తగా పాటించాను సార్. పాటించిన తర్వాత నాకు చాలా బాగుంది సార్. ఓం నమశివాయ్, శ్రీమాత్రే నమః. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ సెప్టెంబర్ 1వ తారీఖున మంగళవారం రావటం చాలా విశేషం. కాబట్టి ఈ పూజని సెప్టెంబర్ 1వ తారీఖు మంగళవారం నాడు చేయటానికి మేము సంసిద్ధమవుతున్నాం. కాబట్టి గత 7 సంవత్సరాలుగా ఈ పూజలో పాల్గొనదలిసిన వారు ముందుగానే మీ పేరు, మీ గోత్రం, మీ ఫోన్ నెంబరు, మీ ఊరు, మీ సమస్య చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. కొత్త వారికి కూడా మనం అవకాశం ఇవ్వాలి. ముందుగా మనకు పాతవారికి ఈ అవకాశం ఇస్తున్నాం, కాబట్టి పాతవారు అందరూ కూడా ముందుగానే ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఎందుకనంటే 108 మందికి మాత్రమే ప్రతి సంవత్సరం మనం అవకాశం ఇస్తూ ఉన్నాం. మరి ఆ తర్వాత 108 అయిన తర్వాత గత మేము 7 సంవత్సరాలుగా చేస్తున్నాం సార్ అని మీరు బాధపడతారనే ఉద్దేశంతో ముందుగా గత 7 సంవత్సరాలుగా మన దగ్గరకు వచ్చి సామూహికంగా ఈ వ్రతంలో పాల్గొనే వారికి ముందుగా అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఈ పూజలో ముందుగానే రిజిస్ట్రేషన్ చేయించుకోండి. కొత్తవారైనా పాతవారైనా ప్రతి సంవత్సరం 108 జంటలకు మాత్రమే అవకాశం. ఈ పూజలో జంటలుగానే కూర్చోవాలా అనే ఒక సందేహం కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. వాస్తవానికి ఈ పూజలో జంటగా కూర్చోవలసిన పరిస్థితి లేదు. అవకాశం ఉంటే ఇద్దరూ వచ్చి కూర్చోవచ్చు, లేనివారు ఒక్కరిగా అయినా కూర్చోవచ్చు. పెళ్ళి కాని వారు ఈ పూజలో కూర్చోవటం వల్ల వెంటనే వివాహమై తీరుతుంది. సంతానం లేనివారు ఈ పూజలో పాల్గొనటం వల్ల భార్యాభర్తలు ఇరువురు కూర్చొని చేయటం వల్ల మహా అద్భుత ఫలితం. అలా అవకాశం లేనప్పుడు స్త్రీ అయినా వచ్చి ఈ పూజలో పాల్గొనవచ్చు, పురుషుడైనా కూడా ఆ సంకల్పం చెప్పి పూజ చేసుకోవచ్చు. అంటే జంటగానే కూర్చుని పూజ చేయాల్సిన అవసరం లేదు. సహజంగా మనం జంటగా కూర్చుని చేయటం వల్ల చాలా అద్భుతంగా ఆనందకరంగా ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్నవారు జంటగా కూర్చునే ప్రయత్నం చేయండి. మరి కొంతమందికి ఒక్కళ్ళే ఉన్నప్పుడు, అవకాశం లేనప్పుడు మరి పూజ చేయటానికి అవకాశం లేదా అనే సందేహాన్ని వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఒంటరిగా ఒక్కరిగా అయినా కూర్చోవచ్చు, పెళ్ళి కాని వారు కూర్చోవచ్చు, పెళ్ళి అయిన వారు కూడా ఈ పూజ చేసుకోవచ్చు. ఈ పూజ చేయటం మనం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఆ అనంత పద్మనాభ స్వామికి మనకి బంధం ఉంటేనే ఈ పూజ మనం చేయగలుగుతాం. ఆయన యొక్క అనుజ్ఞ ఉంటేనే ఈ పూజలో పాల్గొనగలుగుతాం. గత 7 సంవత్సరాలుగా చేస్తున్న వారి యొక్క అనుభవాలు ఇదే విధంగా ఉన్నాయి. ఎన్నో ప్రయత్నాలు చేయగా చేయగా మేము ఈ పూజలో పాల్గొనగలిగామండి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి నా మాట కాదు, గత 7 సంవత్సరాలుగా 108 జంటలు ప్రతి సంవత్సరం కూర్చున్న వారు చెప్పే అనుభవపూర్వకంగా చెప్పిన మాటలు. కాబట్టి ఎవరైతే ఈ పూజని ఒక్కసారి గురుముహూర్తం గనక త్వరం పొందినట్లయితే మీ ఇంట్లో మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు. లేదు, మేము చేసే 14 సంవత్సరాలు అంటే ఇప్పటికి 7 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 8వ సంవత్సరంలోకి వచ్చాం, కాబట్టి మాతో పాటు మరలా ప్రతి సంవత్సరం చేసుకోవాలనే ఒక సంకల్పం ఉంటే ఇలానూ చేసుకోవచ్చు. లేని ఎడల ఒక్కసారి ఇక్కడ చేసినట్లయితే, మీకు త్వరములు గనక మీరు ఒక్కసారి పొందినట్లయితే తప్పకుండా మీరు ప్రతి సంవత్సరం కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు. అంటే ఇది 14 సంవత్సరాలు చేయాలి చేస్తేనే అని చాలామంది చెప్తూ ఉన్నారు. వాస్తవానికి భగవంతుడు పూజ ఇన్ని సంవత్సరాలు చేస్తేనని ఎప్పుడు ఎక్కడ ఏ పురాణాల్లో కూడా లేదు. 14 సంవత్సరములు చేసే భాగ్యాన్ని గనక మనకి ఆ భగవంతుడు ఇచ్చినట్లయితే మనం అష్టైశ్వర్య భోగభాగ్యాలు పొందటమే కాక ఇహపరమందు సర్వ సౌఖ్యాలు పొంది స్వర్గలోక ప్రాప్తి పొంది తీరుతాం. కౌండిన్య మహాముని కూడా ఇక్కడ 14 సంవత్సరములు ఆచరించి సర్వ సౌఖ్యాలు పొంది ఇప్పుడు నక్షత్ర మండలమును చేరి ఉన్నట్లుగా మన పురాణ ఇతిహాసాలు తెలియచేస్తూ ఉన్నాయి. మరి మనం 14 సంవత్సరాలు చెయ్యాలి అంటే మీ ఇష్టమో నా ఇష్టమో కాదు, సంకల్పం మాత్రమే మనది. ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే ఈ పూజలో మనం పాల్గొనగలుగుతాం. ఓపిక ఉన్నవారు 1 సంవత్సరం చేసే లోపేనే మనకి ఏహపరమైన కోరికలు తీరతాయి. అదే గనక భగవంతుడు అనుకూలించి 3 సంవత్సరాలు మనం చేయగలిగాము అంటే మన ఆర్థిక కష్టాలు లేని జీవితం ఉన్న జీవితం అంతా కూడా ఆనందంగా గడుపుతగలుగుతాం. మరి చాలా అద్భుతమైన, మహిమాన్వితమైన, అనంత విజయాలను తెచ్చిపెట్టే పూజ శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి పూజ. మరి ఈ అవకాశం చాలా తక్కువ మందికే మనం ఇస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం 108 మందికి మాత్రమే చేయగలుగుతున్నాం. కాబట్టి
ఎవరైతే ఈ పూజలో పాల్గొనాలి అని మీకు సంకల్పం ఉందో, మీరు వెంటనే మీ పేరు, మీ గోత్రం, మీ ఊరు చెప్పి, మీ ఫోన్ నెంబర్ చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకోండి. అదేవిధంగా ఈ పూజలో పాల్గొనేటప్పుడు పూజా సామగ్రి అంతా కూడా మన సంస్థ వారే ఇస్తారు. మీరు దానికి ఫీజు ఎలా కట్టాలి, ఏం చేయాలనేది కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేస్తే మరిన్ని వివరాలు మీకు తెలియచేస్తారు. ఈ పూజలో పాల్గొనటం మనకి ఎన్నో జన్మల పుణ్యము అని చెప్పి మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. ఎవరైతే అనంత పద్మనాభ స్వామి పూజను ఆచరిస్తారో వారికి తప్పకుండా ఆ యొక్క అనంత పద్మనాభ స్వామి యొక్క కరుణ కటాక్షములు కలిగి మన ఆర్థిక ఇబ్బందులు దూరం అవుతాయి. ఎంతోమంది ఈ పూజ చేసి మేము ఇవాళ ఆనందంగా ఉన్నాం అని చెప్పేవాళ్ళు చాలామంది మనకి గత 7 సంవత్సరాలుగా కనపడుతూ ఉన్నారు. రేపు మీరు పూజలో కూర్చున్నప్పుడు వారి యొక్క అనుభవాలు మీకే తెలియజేస్తూ ఉంటారు. అంతటి అద్భుతమైన మహిమాన్వితమైన ఈ పూజ ఎంతోమంది రాజులు మునులు ఆచరించి, సాక్షాత్తు హరిశ్చంద్ర మహారాజు అంతటి వాడు కూడా ఈ పూజను ఆచరించి ఇహపరమందు సర్వసౌఖ్యాలు పొంది కూడా మన వారి కష్టాలను దూరం చేసుకుని తర్వాత స్వర్గలోక ప్రాప్తి పొందినట్లుగా మన పురాణ ఇతిహాసాలు తెలియచేస్తూ ఉన్నాయి. మరి ఇదంతా నిజమా కాదా అనే వారి కోసం కాదు, నమ్మకం ఉన్నవారు, ఆ పూజ పాల్గొవాలని సంకల్పం ఉన్నవారు దృఢంగా తీసుకోండి. వెంటనే మీరు గోత్రనామాలతో మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. చాలా తక్కువ మందికి మాత్రమే అవకాశం ఇస్తున్నాం. శ్రీ అనంత పద్మనాభ స్వామి అనుగ్రహం ఉంటేనే ఈ పూజలో మనం పాల్గొనే యొక్క అవకాశం మనకు లభిస్తుంది. ఈ సత్యాన్ని మాత్రం మర్చిపోవద్దు. నేను చెబితేనో మీరు ఇంటేనో ఈ పూజలో పాల్గొనరు. తెలియకుండా నేను చెప్పిన మాటలు మీ చెవిన పడినప్పుడు మీ మనసులో ఆలోచన కలగటం కూడా ఆయన యొక్క కరుణని విశ్వసించి తీరాల్సిందే. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.